హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ హోమ్. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ గురించి ఒకసారి మీకు చెప్తాను. సో అదేంటంటే ఫ్రంట్ సైడ్ ఇది ఇది కారిడర్లో ఉండే మనీ ప్లాంట్ ఇది. సో ఏంటంటే మనీ ప్లాంట్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ప్లస్ ఈవెన్ అందరికీ తెలిసిన ప్లాంట్ ఇది. కానీ ఏంటంటే మోస్ట్లీ ఎలాంటి సన్లైట్ మనం పెట్టాలి మనీ ప్లాంట్ని, వాటరింగ్ ఎలా చేయాలి ఇది తెలియక ఏంటంటే చాలామంది మనీ ప్లాంట్ అంటే పాడవుతూ ఉంటుంది. సో ఎలా గ్రో చేసుకోవాలి కరెక్ట్గా అనేది నేను చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కారిడర్లో ఏంటంటే మనకి డైరెక్ట్ సన్లైట్ అనేది రాదన్నమాట మాకు. సో ఇది ఇండైరెక్ట్ సన్లైట్. ఈవెన్ బ్రైట్నెస్ ఏంటంటే ఇండైరెక్ట్ సన్లైట్ వల్ల బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో మనీ ప్లాంట్కి ఎప్పుడైనా ఏంటంటే ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి అండ్ బ్రైట్నెస్ కావాలి. సో ఇక్కడ కరెక్ట్గా ఇది మంచి ప్లేస్ అన్నమాట మనీ ప్లాంట్కి. అందుకే లీవ్స్ కానీ ఇది కానీ చాలా చాలా బాగా గ్రో అయింది. సో మనీ ప్లాంట్కి ఫస్ట్ కావాల్సింది లైటింగ్ కాబట్టి ఈ ట్రీకి నేను ఏది ఫర్టిలైజర్స్ వాడకపోయినా ఈ ట్రీ బాగుంది ఇది. సో ఈవెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటి క్రీప్ ప్లాంట్స్కి అంటే తీగల చెట్లకి ఎప్పుడైనా ఒక స్టిక్ లాంటిది ఇలాంటివి పెట్టామనుకోండి దీనికి ఇదంతా అల్లుకొని చాలా అందంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనీ ప్లాంట్ని పెద్ద అక్వేరియమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఇవి కట్ చేసి ఆ మనీ ప్లాంట్ లోపల వేశారనుకోండి ఆ మనీ ప్లాంట్కి ఏంటంటే ఆ స్టెమ్స్కి రూట్స్ డెవలప్ అయ్యి సో ఆ రూట్స్ చూడడానికి వాటర్లో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఈవెన్ ఫ్లోట్ అవుతూ రూట్స్ చాలా బాగా అందంగా అనిపిస్తాయి. సో వాటరింగ్ అనేది ఏంటంటే మనీ ప్లాంట్కి సరిగ్గా ఉందనుకోండి. అండ్ ఈవెన్ సన్లైట్ కూడా బ్రైట్ సన్లైట్ ఉంది, ఇండైరెక్ట్ సన్లైట్ ఉంది. ఏంటంటే మీకు కారిడర్లో ఇందాక ఫస్ట్ ప్లాంట్ చూపించాను కదా, సో ఈ ఆ ప్లాంట్లా ఉంటుంది. సో ఇప్పుడు సన్లైట్ ఎక్కువైపోయి ఈవెన్ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది అనుకోండి వాటర్ అది మనీ ప్లాంట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే నాకు మనీ ప్లాంట్ అంటే ఇష్టము, బాల్కనీలో ఇంకొక మనీ ప్లాంట్ పెట్టాను, బట్ ఇది అంత సరిగ్గా లేదు. ఈ లీవ్స్ అన్ని ఏంటంటే చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట, చిన్నగా ఉంటాయి, పెద్దగా అవ్వవు. ఈవెన్ ఎల్లోయిష్ అయిపోయి లీవ్స్ అన్ని పాడవుతూ ఉంటాయి. కొన్ని రోజులకి ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ పడడం వల్ల ఈ స్టెమ్స్కి లీవ్స్ అన్నీ ఊడిపోతాయి అన్నమాట, ఇంకా లీవ్స్ అనేది ఉండవు. చూడండి అసలు అంత హెల్దీగా ఏం లేదు. ఈవెన్ ఇది కూడా 1 ఇయర్ నుంచి ఉంది కానీ హెల్దీగా లేదు, ఎందుకంటే ఇక్కడ బాల్కనీలో డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. అదే కారిడర్లో అయితే డైరెక్ట్ సన్లైట్ పడదు, ఇండైరెక్ట్ సన్లైట్ బ్రైట్ సన్లైట్ ఉంటుంది. సో మనీ ప్లాంట్ని ఎప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవాలి. సో వాటరింగ్, మనీ ప్లాంట్కి వాటరింగ్ ఎలా చేయాలి అని అంటే జస్ట్ వాటరింగ్ అనేది ఏంటంటే మనం సాయిల్ని ఎప్పుడు వెట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా సాయిల్ టచ్ చేసినప్పుడు హ్యాండ్కి ఇలా సాయిల్ టచ్ అయింది అనుకోండి వాటరింగ్ చేయకూడదు అనమాట. పైన ఏ ప్లాంట్కైనా మోస్ట్లీ ఆ వాటరింగ్ అనేది పైన వెట్ అవ్వకుండా డ్రై అయిపోవాలి. సో దాని తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సో ఈవెన్ మనీ ప్లాంట్ స్టిక్స్ అంటారు ఇవి, ఈ మనీ ప్లాంట్ స్టిక్స్ని మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మన దగ్గర కరెంట్ పైప్స్ ఉంటాయి, ప్లాస్టిక్స్ పైప్స్ ఇలా. ఈ పైప్స్కి ఏంటంటే కాయిర్వి వైర్స్ ఉంటాయి కదా, ఇవి నారా అంటారు, నారా. ఇది వీటిని ఇది ఇలా చుట్టేసి జస్ట్ ఇలా పెట్టే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లాస్టిక్స్ పైప్స్కి చుట్టి. సో నేనేంటంటే మనీ ప్లాంట్ అనేది మనం కరెక్ట్గా వాటరింగ్ చేసి కరెక్ట్ సన్లైట్లో పెడితే ఏ ఫర్టిలైజర్స్ అవసరం లేదు నా ఒపీనియన్. నేను రెండు ఎందుకు పెట్టాను అని అంటే నేను జస్ట్ బయటది ఇది కంపేర్ చేసి చెప్తున్నాను ఎందుకు అది హెల్దీగా ఉంది ఎందుకు ఇది హెల్దీగా లేదు అని చెప్పేసి. సో ఇంకొకటి మనీ ప్లాంట్ ఏంటంటే మనము జస్ట్ డైరెక్ట్ స్టెమ్స్ నుంచే ఈ డైరెక్ట్ మనీ ప్లాంట్ మనం వాటర్లో కానీ సాయిల్లో కానీ గ్రో చేయొచ్చు. సో ఎలా గ్రో చేసుకోవాలి వాటర్లో అనేది చూపిస్తాను. సో ఇక్కడ ఇలా మామూలు ఒక స్టెమ్ తీసుకొని మనీ ప్లాంట్వి. సో ఇవి ఏంటంటే ఇవి జస్ట్ ఇలా ఉంటాయన్నమాట స్టెమ్స్కి. వీటిని ఏంటంటే మనం ఇవి 2 స్టెమ్స్లా నేను డివైడ్ చేస్తున్నాను. సో వాటర్కి ఏంటంటే ఇవి టచ్ అయ్యాడుగా పెట్టామనుకో విత్ ఇన్ 10 డేస్లో మళ్ళీ రూట్స్ ఫామ్ అవుతాయి, సో న్యూ ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో నేను ఇప్పుడు వాటర్లో మీకు పెట్టి చూపిస్తాను. ఈవెన్ ఇవి తీసుకెళ్ళి సాయిల్లో పెట్టినా మనకి మనీ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది. సో ఇలా వాటర్లో పెట్టేసి మామూలుగా ఫ్యూ డేస్ అంటే 10 డేస్ ఉంచామనుకోండి సపరేట్ రూట్స్ ఫామ్ అవుతాయి. దాని తర్వాత మనం ఏంటంటే వేరే పాట్లో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వాటర్ని మనం ఆల్టర్నేటివ్ డే చేంజ్ చేస్తూ ఉండాలి. లేదు అని అంటే గ్లాస్ అంతా ఫంగస్ ఫామ్ అవుతుంది, లేదా స్టాగ్నెంట్ వాటర్ కూడా ఇంట్లో ఉండడం మంచిది కాదు. సో అందుకని వాటర్ చేంజ్ చేసుకోండి. సో న్యూ ప్లాంట్స్ వస్తాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్రీన్ హోమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.